ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి వైద్య విధానం తప్ప ఇతర ఏ వైద్య విధానాలను తీసుకున్నా కూడా జబ్బు వచ్చిన తర్వాత పరిష్కారాలు మాత్రమే చెప్తాయి. కానీ ఏ జబ్బు రాకుండా శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి అన్న అంశం పైన దాని మీద ఎక్కువ దృష్టి పెట్టేది ప్రకృతి వైద్య విధానం. చుట్టూ ఉన్న ప్రకృతి నుంచి ఆరోగ్యం ఎలా పొందాలి అన్న విశేషాలపైన ఈరోజు ఎపిసోడ్లో మన డాక్టర్ గారిని తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అయ్యా పూర్వం పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పేవారట, నాలుగు రాళ్ళు వెనకేసుకుంటే బాగుంటుంది అని. అవునమ్మా. అది కొంచెం సీరియస్గా తీసుకుని ఈ మధ్య మా అలవాట్ల వల్ల, ఆహారపు అలవాట్లు, జీవనశైలి విధానాల్లో మార్పుల వల్ల రాళ్ళు వెనకేసుకోవడం ఏమో కానీ పొట్టలోను, కిడ్నీలోను, గాల్ బ్లాడర్ లాంటి సమస్యలు ఎక్కువ తలెత్తున్నాయి. అవునమ్మా. మరి అందుకే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే అవి ఎందుకు వస్తాయో తెలుసుకోవడం ఇంపార్టెంట్ కదా. అవునమ్మా. ముందుగా ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి ఎందుకు వస్తాయో దాని కారణాలు చెప్తారండి. మనము తిన్న ఆహారంలో ఉండే కొవ్వు నరిగించడానికి లివర్ పైత్యరసాన్ని, బైల్ని తయారు చేస్తుంది. ఆ బైల్లో కూడా కొంత కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. ఈ బైల్ జ్యూస్ తయారైనప్పుడు కొద్దిగా పలుచగా ఉంటుంది. మనం ఎప్పుడు ఆహారం తింటామో, ఆ తిన్న ఆహారంలో ఎంత కొవ్వు ఉంటుందో, ఎప్పుడు ప్రేగుల్లోకి వస్తుందో అప్పటికప్పుడు తయారు చేసి ఇవ్వటానికి ఇది లేట్ అవుతుందేమోనని గాల్ బ్లాడర్ అనే ఒక సంచిని, పసరతిత్తిని బాడీ తయారు చేసింది కాబట్టి ఈ లివర్ పైచరసం తయారు చేసి గాల్ బ్లాడర్లో స్టోర్ చేసి రెడీగా ఉంచుతుంది. మనం ఎప్పుడన్నా ఆహారంలో కాస్త మైసూరు బజ్జీలు, పూరీలు తిన్నామనుకోండి, అక్కడికి సిగ్నల్స్ వస్తాయి. నువ్వు ఓటీ మీద ఓటీ చేయాలి, రెడీగా ఉండు, పంపు, బోల్డ్ నూనె వచ్చేసింది నా దగ్గరకని సిగ్నల్స్ వచ్చేస్తాయి. అప్పుడు ఈ పైచరసం గాల్ బ్లాడర్లో స్టోర్ అయ్యి ఉంది కాబట్టి రెడీగా స్టాక్ అన్నమాట. ప్రేగుల్లోకి వచ్చేసరికి ఇది రెడీగా వదలాలి జీర్ణం చేయడానికి. ఇప్పుడు చూడండి, గాల్ బ్లాడర్ పైచరసాన్ని ప్రేగుల్లోకి వదలటానికి ఎలా ముడుచుకుంటున్నదో అలా ముడుచుకుని ఈ పైచరసం చక్కగా చిన్న ప్రేగుల్లోకి వెళుతుందన్నమాట. దీని కొరకు స్టోర్ చేసుకోవడానికి గాల్ బ్లాడర్ అనే సంచి కావాలి. ఈ పల్చగా తయారైన పైచరసము లివర్లో నుంచి గాల్ బ్లాడర్లోకి వచ్చాక నిలవన్నప్పుడు కొంత నీటి శాతాన్ని గాల్ బ్లాడర్ తగ్గించగలుగుతుంది. ఇందులో ఉండే పైచరసం కూడా కొద్దిగా చిక్కగా అవుతుంది. ఇది ఈ గాల్ బ్లాడర్ యొక్క ఉద్దేశం. ఈ గాల్ బ్లాడర్లోకి వచ్చే పైచరసంలో కొలెస్ట్రాల్ అవసరానికి మించి ఎక్కువ మోతాదులో కనుక ఉండొచ్చిందనుకోండి, పైచరసం గాల్ బ్లాడర్లో నిలవ ఉండటం వల్ల నిలవన్నప్పుడు కొద్దిగా చిక్కబడి ఆ చిక్కబడ్డ దాంట్లో ఉండే కొలెస్ట్రాల్ వల్ల గాల్ బ్లాడర్ రాళ్ళు ఏర్పడతాయి. ఓవరాల్గా చూస్తే క్లుప్తంగా ఇది. మరి డాక్టర్ గారు, అయ్యా కిడ్నీలో స్టోన్స్ అని కూడా అంటూ ఉంటారు కదా, వాటికి వీటికి ఏమైనా తేడా ఉంటుందంటారా? కిడ్నీలో స్టోన్స్ కాల్షియము, ఆక్సలేట్స్ ఇలాంటి వాటి కలయిక వల్ల ఏర్పడుతూ ఉంటాయి. కానీ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎక్కువగా తయారయ్యేది కొలెస్ట్రాల్ స్టోన్సే. మూడు రకాలుగా గాల్ బ్లాడర్లో స్టోన్లు తయారయ్యే అవకాశం ఉందని ప్రస్తుతం లెక్కలు చెప్తూ ఉన్నాయన్నమాట. ఓకే. మొట్టమొదటిది కొలెస్ట్రాల్ స్టోన్స్. 70% జనాలకు వచ్చే రాళ్ళు కొలెస్ట్రాల్ వల్లే. అంటే ఇందులో ఏముంటుంది, 70% కొలెస్ట్రాల్, 20% బైల్ పిగ్మెంట్స్ అంటే పైచరసంలో ఉండే ఇతర లవణాలు ఇట్లాంటివి అనేకం, 10% అదర్స్ ఉంటాయి. అంటే మేజర్ షేర్ కొలెస్ట్రాల్ కాబట్టి కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటారు. రెండవ రకం పిగ్మెంట్ స్టోన్స్ అంటారు. 20% కొలెస్ట్రాల్ ఉంటుంది, బైల్ పిగ్మెంట్స్ 70%, 60% ఉంటాయి. ఓకే. అదర్స్ 10% అట్లా ఉంటాయి. ఈ రెండో రకం స్టోన్స్. మూడో రకం స్టోన్స్ అంటే మిక్స్డ్ స్టోన్స్ అన్నమాట. అంటే ఇవి కొంచెం వేరియేషన్స్ ఉంటాయి ఈ మూడిట్లో పర్సంటేజ్లో. ఈ మిక్స్డ్ స్టోన్స్, ఈ మూడు రకాల స్టోన్స్కిను కిడ్నీలో స్టోన్స్కి కంప్లీట్ డిఫరెంట్ అన్నమాట. అది ఎక్కువ మందికి వచ్చేది గాల్ బ్లాడర్ స్టోన్స్. కొలెస్ట్రాల్ స్టోన్స్ అని మాత్రం ఎక్కువ భాగం మారవకూడదు. మరి డాక్టర్ గారు, ఇదంతా విన్న తర్వాత ఒకటే అనిపిస్తూ ఉంటుంది, ఏ ఆహారం తీసుకుంటే స్టోన్స్ రావు, లేదంటే ఏ ఆహారాన్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి. అవునమ్మా. మరి అందుకే ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తే బాగుంటుందంటారు? మీరు అడిగిన దానికమ్మా, పోషకాలు ఉన్న ఆహారం గాల్ బ్లాడర్ స్టోన్స్ పెరగకుండాను, లేని వారికి రాకుండా చేయటానికి అంత ఉపయోగపడదేమో కానీ, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తింటే స్టోన్స్ పెరగకుండా ఉంటాయట ఉన్నవారికి, లేని వారికి భవిష్యత్తులో రాకుండా ఉంటాయని సైంటిఫిక్గా స్టడీస్ నిరూపిస్తున్నాయమ్మా. కానీ ఇందాక మీరు చెప్పినట్టుగా చూసుకుంటే కనుక కిడ్నీలోనేమో కాల్షియం, గాల్ బ్లాడర్లోనేమో
రసాల వల్ల ఏర్పడుతుంది. దీనికి ఫైబర్కి సంబంధం ఏంటంటారు? ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు ఈ ఫైబర్ ప్రేగుల్లోకి వెళ్ళి మనం తిన్న ఆహారంలో ఫ్యాట్ ఏదైనా ఉంటే కొవ్వు, ఈ కొవ్వుని ప్రేగుల్లో నుంచి అబ్జార్బ్ కాకుండా లివర్లోకి వెళ్ళటానికి అవకాశం లేకుండా ఆపేస్తుంది. ఓకే. లివర్లోకి ఫ్యాట్ వెళ్ళలేదనుకోండి, మరి కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ లివర్లో తయారవుతుంది ఎక్కువ, కాబట్టి ఫ్యాట్ వెళ్తేనే ఎక్కువ కొలెస్ట్రాల్ తయారవుతుంది. అందుకని ఫ్యాట్ అబ్జార్ప్షన్ ఫైబర్ తగ్గిస్తుంది, కాబట్టి లివర్లో కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ తగ్గేసరికి ఆటోమేటిక్గా పైచరసంలో కొలెస్ట్రాల్ బైల్ జ్యూస్లోకి తగ్గుతుంది అన్నమాట. ఇది ఒక రీజన్. ఇక రెండవదండి, మనము తిన్న ఆహార పదార్థాల్లో ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు చక్కెరగా మారతాయి. ఈ చక్కెర పీచు లేనప్పుడు స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. ఓకే. లివర్లోకి ఒక్కసారి షుగర్ లోడ్ ఎక్కువైపోతుంది, అప్పుడు దీన్ని లోడ్ తగ్గించుకోవడం కోసం ఫ్యాట్గాను మరి కొలెస్ట్రాల్ కానీ అక్కడి నుంచి కన్వర్ట్ చేసేస్తూ ఉంటుంది లివర్. అదే ఈ ఫైబర్ ఉన్న ఫుడ్ తిన్నామనుకోండి, బ్లడ్లోకి గ్లూకోజు మళ్ళీ లివర్లోకి గ్లూకోజ్ స్పీడ్గా వెళ్ళనివ్వకుండా ఈ ఫైబర్ ఆపేస్తుంది. అందుకని కొలెస్ట్రాల్ ప్రొడక్షన్కి కంట్రోలింగ్ పవర్ ఆటోమేటిక్గా ఈ ఫైబర్ చేస్తున్నది అన్నమాట. ఇది రెండవ రీజన్. ఇక మూడవ ప్రత్యేకమైన రీజన్ ఏమిటంటే, మనం తిన్న ఆహార పదార్థాల్లో ఉన్న పీచులు పెద్ద ప్రేగుల్లోకి వెళ్ళి పెద్ద ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియా ద్వారా ఈ ఫైబర్ ఫర్మెంట్ అయ్యి ప్రోపియోనేట్ అనేది పెద్ద ప్రేగుల్లో విడుదలవుతుంది. ఓకే. ఈ ప్రోపియోనేట్ అనేది మెయిన్గా లివర్లోకి వెళ్ళి లివర్లో కొలెస్ట్రాల్ తయారవడానికి కావలసిన రెండు ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎంజైమ్స్ ఉత్పత్తి కాకుండా ఈ ప్రోపియోనేట్ చేస్తుంది అన్నమాట. అంటే ఫైబర్ వల్ల ప్రోపియోనేట్ తయారవుతుంది అది ప్రేగుల్లో. ఈ ప్రోపియోనేట్ వల్ల కొలెస్ట్రాల్ ప్రొడక్షన్కి ఎంజైమ్స్ ఉత్పత్తి కాకుండా అడ్డుపడుతున్నది. అందుకని లివర్లో కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ ఆటోమేటిక్గా తగ్గిపోతున్నది ఫైబర్ వల్ల. ఇది స్పెషల్గా ఈ ప్రోపియోనేట్ అనేది ఉత్పత్తి అవ్వటం వల్ల కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ తగ్గుతున్నదని సైంటిఫిక్గా నిరూపించిన వారు 2010 యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్ ఆస్ట్రేలియా వారు. ఇది స్పెషల్గా ఫైబర్కి కొలెస్ట్రాల్కి ఉన్న లింక్ని అర్థం చేయించారన్నమాట వాళ్ళు. నాలుగవ తీసుకుంటే, మనం తిన్న ఆహారంలో ఉండే కొవ్వుని అరిగించడానికి పైచరసం ప్రేగుల్లోకి వస్తుందని చెప్తాం ఎప్పుడు కూడా, ఈ పైచరసంలో కూడా కొలెస్ట్రాల్ ఉంటుంది. అరిగించిన తర్వాత ఈ కొలెస్ట్రాల్ కూడా మళ్ళీ రీఅబ్జార్బ్ అవుతుందండి, మళ్ళా మళ్ళీ లివర్లోకి వెళ్ళిపోతుంది. అటించి రావటం, మళ్ళీ అటించి వెళ్ళటం. అదే జీరో ఫైబర్ ఫుడ్ తిన్న వాళ్ళందరికీ మళ్ళీ ఈ కొలెస్ట్రాల్ కూడా వెనక్కి వెళ్ళి ఇంకా ఎక్కువ అవుతుంది లివర్లో. అదే ఫైబర్ ఫుడ్ తిన్న వాళ్ళందరికీ ఈ కొలెస్ట్రాల్ మళ్ళీ రీఅబ్జార్బ్ కాకుండా, అంటే ప్రేగుల్లోంచి మళ్ళీ తిరిగి పీల్చుకోకుండా ఇది భలే ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది నాలుగవ రీజన్. లాస్ట్ రీజన్ ఐదవదండి, గాల్ బ్లాడర్లో ఈ పైచరసంలో ఉండే కొలెస్ట్రాల్ రాళ్ల కింద పేరుకోవటానికి మ్యూసిన్ అనే జిగురు ఎక్కువ కారణమవుతుంది అన్నమాట. ఎవరికైతే ఈ మ్యూసిన్ అనే జిగురు ఎక్కువ ఉత్పత్తి అవుతుందో వాళ్ళకి రాళ్ళు తయారవుతాయి. మ్యూసిన్ అనే జిగురు తక్కువ తయారైతే వాళ్ళకి రాళ్ళు పేరుకోవటానికి ఛాన్స్ ఉండదు. అవును. ఈ ఫైబర్ వల్ల మ్యూసిన్ అనే జిగురు లివర్లో ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించటం వల్ల ఈ మ్యూసిన్ అనే జిగురు తక్కువ తయారవుతుందంట ఫైబర్ వల్ల. అందుకని ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వల్ల గాల్ బ్లాడర్లో రాళ్ళు రాకుండా ఈ మ్యూసిన్ అనేది బాగా తక్కువ ఉత్పత్తి హెల్ప్ చేస్తున్నదని సైంటిఫిక్గా ఉందన్నమాట. అందుకని 5 రకాలుగా ఫైబర్ ఉపయోగపడుతున్నది. మరి డాక్టర్ గారు, మీరు చెప్పినట్టుగా ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకుంటే కనుక రాకుండా నివారించుకోవచ్చు, కానీ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు, సర్జరీ చేయించుకోవాలనే భయంతో ఉన్నవాళ్ళు, వీళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు? సహజంగా లాంగ్ రన్లో కొన్ని నెలల్లో ఆటోమేటిక్గా కొంత కరుగుతుంటాయి చిన్న సైజు రాళ్ళు, వాటి వల్ల ఏం ఆటంకం ఉండదు బాగా చిన్నవైతే. అదే గనక కొంతమందికి రాళ్ళు ఉండి అసలు నొప్పి లేకుండా సైలెంట్ స్టోన్స్ లాగా సంచిలో పడి అడుగున ఉంటాయి, దానివల్ల నొప్పి లేదు కాబట్టి ఆపరేషన్ జోలికి వెళ్ళక్కర్లా. అందుకని స్టోన్స్ రాకుండా ఆపడానికి, ఉన్న స్టోన్స్ పెరగకుండా ఆపడానికి ఫైబర్ పనికొస్తుంది, కానీ ఈ స్టోన్స్ కంప్లీట్గా కరిగిపోవటానికి ఉపయోగపడుతుందా లేదా అనేది ఇంకా క్లియర్గా తెలియదు అన్నమాట. ఓకే. ఇక నొప్పి లేకుండా ఉంటే వదిలేసి ఊరుకోండి, వాటంతా అవి పోతే పోతే ఉంటే ఉంటాయి, సైలెంట్ స్టోన్స్ వల్ల నష్టమేమీ లేదన్నమాట. ఓకే. ఈ విషయంలో ఇట్లా శ్రద్ధ పెట్టగలిగితే
కంగారు పడకుండా ఉంటే మంచిది అని అనమాట. విన్నారు కదండి, సాధారణంగా సంపూర్ణ ఆరోగ్యానికి ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. అందులోనూ గాల్ బ్లాడర్ స్టోన్స్తో బాధపడే వాళ్ళు, లేదంటే ఈ ఇబ్బంది రాకుండా ఉండాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకుంటే కనుక ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డాక్టర్ గారు, అయ్యా, ఫ్లాక్స్ సీడ్ లేదా అవిసె గింజలతో ఈ బార్ని తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా? ఈ అవిసె గింజల్ని నానబెట్టుకు తినలేం, మొలకలు కట్టుకు తినలేం, ఒట్టిగా తినలేం, జగటగా ఉంటాయి. వేపితేనే ఈజీగా తినగలుగుతాం. ఓకే, వేపినప్పుడు ఒట్టిగా తింటే బాగోదు, కాబట్టి బార్లా చేసి తింటే ఎవరైనా నాకు బాగోదు అనకుండా తినేస్తారు. ఈ ఫ్లాక్స్ సీడ్ బార్ని నేను ఒక కొత్త పేరు పెట్టి చెప్తాను. అప్పుడు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ బార్ అని చెప్పొచ్చు అనమాట. అంటే రిచ్గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నది, చేపల్లో కంటే ఎన్నో రెట్లు ఎక్కువ అవిసె గింజల్లో ఉంటాయి. ఆ బార్ హెల్దీగా ఎలా చేయాలో చూడండి. ఫ్లాక్స్ సీడ్ ప్రోటీన్ బార్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు 1 కప్, బ్లాక్ డేట్స్ 1 కప్, వేరుశనగ పప్పులు 1/2 కప్, బాదం పప్పులు 1/4 కప్, వాల్నట్స్ 1/2 కప్, కిస్మిస్ 1/2 కప్, నువ్వులు 1/2 కప్, గుమ్మడి గింజల పప్పు 1/2 కప్. ముందుగా మనం ద్వారగా వేపించిన వేరుశనగ పప్పుల్ని మిక్సీ జార్లో వేసేసి పీనట్ బటర్ అయ్యే విధంగా అలా చేసుకున్నాం. ఇక అవిసె గింజల్ని నాన్ స్టిక్ పాత్రలో సిమ్లో పెట్టి మెల్లగా కదుపుకుంటూ వేడి చేయాలి. అలా వేడెక్కిన అవిసె గింజల్ని పక్కన పెట్టుకుని గుమ్మడి గింజల పప్పు ద్వారగా వేపించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నువ్వుల్ని అదే మాదిరిగా వేడి చేసి తీసుకుంటాం. వాల్నట్స్, ఇవి కూడా ఒమేగా 3 బాగా రిచ్గా ఉంటుంది ఇందులో. బాదం పప్పులు, వీటిని కూడా అట్లా వేపించి తీసుకుంటాం. వీటన్నిటిని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి ముందుగా బాదం పప్పులు, వాల్నట్స్ ముక్క చెక్కలాగా చేసుకుంటాం, అవి పెద్ద సైజు కాబట్టి. ఆ తర్వాత మిగతా 3 వేసేసి నల్ల ఖర్జూరం గింజ తీసేసి దాన్ని వేసేసి కిస్మిస్లు వేసేసి పీనట్ బటర్ వేసేసి మిక్సీ ఎట్లా మెల్లగా తిప్పితే ఆ ముద్దలాగా కలుస్తాయి. డైరెక్ట్గా బార్ చేసుకోవటానికి అంటే బ్లాక్ ఖర్జూరం వేయటం వల్ల జిగట కొద్దిగా తక్కువ ఉంటుంది, పొడి పొడిగా బార్ కూడా బాగుంటుంది. మనకు కావలసిన బార్ ట్రేలో అడుగున బటర్ పేపర్ వేసేసి మేగడ రాసేసి పైన అన్ని రకాలుగా డేట్స్తో చేసిన నట్ పౌడర్ నట్లా పెట్టేసి ప్రెస్ చేయటం వల్ల టైట్గా బార్ వస్తుంది. అలా చేసిన తర్వాత దాన్ని ఒక ట్రేలో పెట్టేసి రివర్స్లో అట్లా తిప్పేస్తే చక్కగా మనకు కావలసిన షేపులో బార్ని కట్ చేసుకోవచ్చు. పిల్లలకి మామూలుగా అవిసె గింజలు తినమంటే తినరు కదా, ఇలా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా తినేస్తారు. గుండె జబ్బులు రాకుండా, పక్షవాతాలు రాకుండా, మతిమరుపు రాకుండా, బ్రెయిన్ సెల్స్, నవ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ని ఇస్తూ హై ప్రోటీన్ ఇచ్చే, యాంటీ ఆక్సిడెంట్స్ని రిచ్గా అందించే ఈ ఫ్లాక్స్ సీడ్స్ ప్రోటీన్ బార్ ఇంట్లో చేసుకుని గర్భవతులకి, పిల్లలకి, బాలింతలకి, సన్నగా ఉన్నవారికి, బరువు బలం పెరగాల్సిన వాళ్ళందరికీ పెట్టగలిగితే చాలా చాలా మంచిది. గుండె జబ్బులు వచ్చేవారు, అట్లాగే కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకునేవారు, బ్రెయిన్కి రకరకాల ఇబ్బందులు వచ్చేవారు ఈ బార్ కనుక తింటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ వల్ల ఈ ఫలితాలన్నీ గుండెకు మెదడుకు మంచిగా పొందొచ్చు అనమాట, అటు నరాలకు కూడా. కాబట్టి తప్పనిసరిగా ఈ బార్ని అందరిళ్ళలో చేసుకుని భోజనం అయ్యాక అంత తింటూ ఉంటే మంచిదని గ్రహించండి. చూసారు కదండి, ఎంతో రుచికరంగా ఉండి ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడే ఈ ఫ్లాక్స్ సీడ్ బార్ని తయారు చేసుకునే విధానం ఏంటో. మరి ఈ రెసిపీని ఈరోజు మీ ఇంట్లో ప్రయత్నించి చూడండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ చూడాలనుకుంటే Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమాలను తప్పనిసరిగా చూడండి. డాక్టర్ గారు, అయ్యా, నడునొప్పి ఉన్నవాళ్ళు సాధారణంగానే వ్యాయామాలు చేయలేని స్థితిలో ఉంటారు, మరి వీళ్ళకు కూడా సులువుగా చేసుకోగలిగే వ్యాయామాలు చూపిస్తే బాగుంటుంది కదా? ఆసనాలు అంటే కొంతమందే వేయగలుగుతారు, కొందరు వేయలేకపోవచ్చు. అవును, కానీ వ్యాయామాలు అంటే ఎవరైనా సులభంగా చేసుకోవచ్చు. అంచేత నడునొప్పితో బాధపడేటప్పుడు ఉపశమనానికి ఉపయోగపడే కొన్ని స్పెషల్గా చేయగలిగే సులభమైన వ్యాయామాలు ఎలా చేయాలో చూడండి. నడునొప్పితో బాధపడే వారికి కొంచెం పొట్ట తగ్గాలన్నా, సాగిన బొజ్జు కొద్దిగా బిగవాలన్నా అన్ని వ్యాయామాలు చేయకూడదు, నడునొప్పి ఎక్కువ అవ్వకూడదు. నడునొప్పి పెరగకుండా పొట్టకు ఉపయోగం కలిగించే 4 విధాలైన టెక్నిక్స్ వ్యాయామాలు అప్పుడు చూపిస్తున్నాం. మొట్టమొదటిది, వెళ్ళకిలా పడుకుని కాళ్ళు దగ్గర పెట్టేస్తాం. తర్వాత 2 మోకాళ్ళు మడిచి పాదాలని కొంచెం సీటు దగ్గరకి అట్లా లాక్కుంటాం. ఇలా కాళ్ళని మడవటం వల్ల నడువు నొప్పి రాదన్నమాట.
ఇలా పడుకుంటే నడుము నొప్పి ఉన్న వారికి హాయిగా అనిపిస్తుంది. ఇలా పెట్టి కుడి చేయి బొజ్జ మీద అట్లా పెట్టుకుని గాలిని పీల్చిన తర్వాత పొట్ట పైకి ఎలుగుస్తుంది కదా, పైకి లేచిన తర్వాత అక్కడే 7 సెకండ్లు 10 సెకండ్లు పొట్టని పైనుంచి దిక్కుండా ఆపాలి, బిగించాలి మనం. ఆ తర్వాత గాలి వదిలేస్తాం. వదిలేసినప్పుడు పొట్ట కిందకు దిగుతుంది కదా, కిందకి వెళ్ళిన తర్వాత కూడా వెంటనే మళ్ళీ పీల్చకుండా 7 సెకండ్లు 10 సెకండ్లు అట్లాగే పొట్టని కింద నుంచి పైకి లేవనేకుండా బిగించి ఆపాలి. అప్పుడు పొట్ట కండరాల మీద మంచి మార్పు వస్తుందన్నమాట. ఈ రకంగా పైకి వెళ్ళిన తర్వాత 5-6 సెకండ్లు 10 సెకండ్లు పొట్ట కిందకి వెళ్ళిన తర్వాత కూడా వెంటనే మళ్ళీ గాలి పీల్చకుండా అట్లా ఆగాలి. ఈ రకంగా మీరు చేస్తుంటే అబ్డామినల్ మజిల్స్ బలపడతాయి, సాగిన బొజ్జు బెగవటానికి కూడా చాలా మంచి లాభం చేకూరుతుందన్నమాట. ఇక రెండవది, చేతులు సీటు కింద భాగంలో అలా పెట్టేసుకుంటాం, చేతులు కూడా చాపేస్తాం, కాళ్ళు అట్లా ఎడంకాలు ఆనిచ్చాం, కుడికాలు పైకి గాలిలోకి లేపి అక్కడి నుంచి సైడ్కి కుడికాల్ని అట్లా వాల్చేస్తాం, మళ్ళీ స్ట్రైట్ తీసుకొస్తాం, మళ్ళీ సైడ్కి ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళనిస్తాం. ఇలా కాలుని కదపటం ద్వారా పొత్తి కడుపు కండరాలు, పై పొట్ట కండరాలన్నీ కూడా బాగా బలపడతాయి, పొట్ట బాగా టైట్ అవుతుందన్నమాట, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇట్లా కుడికాల్ని 7-10 సార్లు నిదానంగా పెంచుకుంటూ 10-15-20 సార్లు కూడా చేయొచ్చు. అలా చేసిన తర్వాత ఎడమ కాల్ని పైకి లేపి అదే విధముగా ఇటు ఎడమ వైపు వాలేటట్టు చేస్తామన్నమాట. తొడ భాగం మోకాల భాగం నేలకు వెళ్ళాలన్నట్టుగా మనం కాల్ని సైడ్కి వాల్చేస్తాం, మళ్ళా పైకి మళ్ళా వాలేటట్టు చేస్తాం. ఈ రకంగా చేయటం ద్వారా నడుము నొప్పి పెరగదు, అబ్డామినల్ మజిల్స్ బాగా బలపడి తగ్గడానికి అవకాశం ఉంది, పొట్ట భాగం కొవ్వు మంచిగా కరుగుతుంది. ఇక మూడవది, హాయిగా రిలాక్స్ అయ్యి శవాసనంలో ఆ తర్వాత మళ్ళా మోకాళ్ళని అట్లా మడిచేస్తాం, పాదం నేల కాంతుంది, చేతులు సీటు కింద అట్లా పెట్టేసేసి ఇందాటి వలె కాలును లేపి ఇప్పుడు స్ట్రీట్ చేస్తాం. సుమారుగా 65-70 డిగ్రీల యాంగిల్ చూశారు కదా, అప్పుడు ఆ యాంగిల్లో పెట్టి కాలును అట్లాగా ఆపాలి. అలా కాలును ఆపటం ద్వారా ఆ బరువంతా పొట్ట కండరాలు మోస్తాయి కాబట్టి పొట్ట భాగం తగ్గడానికి మంచి లాభం వస్తుంది అన్నమాట. రైట్ లెగ్ చేసాం, మళ్ళీ లెఫ్ట్ లెగ్ చేయాలి. ఎడం కాలును అట్లాగా చాపే స్ట్రైట్గా అట్లా ఉంచుతాం. ఏమాత్రం నడుము పెరగకుండా పొట్టకు ఉపయోగపడే విధంగా చేయాలంటే ఇట్లా చేయాలన్నమాట. మళ్ళీ ఆ కాలు దింపేసి ఈసారి కావాలంటే కుడికాలు మళ్ళీ చేయొచ్చు మీరు. ఇక నాలుగవది, క్యాట్ అండ్ కౌ పోస్. మోకాళ్ళ మీద అట్లా సీటు పెట్టి నుంచుంటాం, పాదాలు చాపేస్తాం, చేతులు ముందుకు పెడతాం. ఇది మనకు తెలిసిందే పొట్ట తగ్గటానికి చాలా మంచిది, నడుము నొప్పి పెరగదన్నమాట. అది కౌ పోస్. ఇప్పుడు నడుముని మెడని వంచి లోపలికి క్యాట్ పోస్కి వెళ్తాం. నడుము పైకి లేవాలి, తల లోపలికి బెండ్ చేయాలి అన్నమాట. పిల్లి ముడుచుకుంటుంది చూడండి లోపలికి, అట్లా అప్పుడు క్యాట్ పోస్. ఆ రకంగా చేయటం ద్వారా పొట్ట భాగానికి చక్కటి లాభం వస్తుంది. ఇట్లా 5-6 సార్లు నుంచి 10 సార్లు మనం చేయగలిగితే బాగుంటుందన్నమాట. పెద్ద వయసు వారికి నడు నొప్పులు ఉన్నప్పుడు పొట్ట కోసం ఇవి సులభంగా అందరూ చేసుకోవచ్చు అని చూపించాం, ప్రయత్నం చేయగలరు. ఇలాంటి వ్యాయామాలు తెలుసుకుంటే, ఆసనాలు కూడా వ్యాయామాలకు జోడించి ప్రతినిత్యం మీరు చేయగలిగితే తక్కువ టైంలో ఎక్కువ ఫలితాన్ని, బ్యాక్ పెయిన్ నుండి ఉపశమనానికి మీరు పొందొచ్చు అన్నమాట. చూసారు కదండి, నడుము నొప్పితో ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా డాక్టర్గా చూపించిన ఈ వ్యాయామాలను చేసుకుంటే ఆ నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందొచ్చు. అలాగే ఈ నొప్పులు రాకూడదు అనుకుంటే కనుక ప్రతిరోజు ఈ వ్యాయామాలను కొంత సమయం చేసుకుంటే బాగుంటుంది. డాక్టర్ గారు, ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ఎందుకు వస్తాయి, ఇలా రాకుండా ఉండాలంటే కనుక మన ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో చక్కని వివరణతో అందించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. చూసారు కదండి, ఎంతో ఆరోగ్యభరితంగా సాగిపోయిన ఈ ఎపిసోడ్ని మరిన్ని విశేషాలతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.